ఇప్పటికీ మీరు వాళ్ళని ఒరే ఒరే అనగలరా? నేను డబుల్ రజనీకాంత్ ఒరే అంటా. మీరు మీ శిష్యుల్ని చిరంజీవి వీళ్ళందరిని? నాకు చిరంజీవి అనే మొదలు కానీ ప్రసాద్ అతని పేరు. ప్రసాద్ ప్రసాద్ నాకు బాగా పరిచయం. రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తాడు, చిరంజీవి వస్తాడు, శుభలేఖ సుధాకర్ వస్తారు, వాళ్ళందరూ నాకు జస్ట్ లైక్ చిల్డ్రన్ లాగా చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ కూడా అలాగే ఉండేవాడు. కానీ ఏంటంటే అదే రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికి వచ్చి నేనే దద్దరాజానే ఇంటికి అని అంటాడు. అలాగే లేవయ్యా నువ్వే అని చెప్తుంటా. అంతే. ఓకే. సో అంటే ఆ రోజుల్లో వీళ్ళ ముఖ్యంగా ఇప్పుడు పాపులర్గా ఉన్న వీళ్ళతోటి వీళ్ళు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్లో ఇబ్బంది పడేవాళ్ళు, ఎటువంటి దగ్గర బాగా ఈజీ ఉండేది వీళ్ళ ఏమి గుర్తు మీకు అనిపిస్తుంది? సార్ ఇక్కడ ఈ సిస్టంలో ఉన్న పెద్ద గొప్పతనం ఏంటంటే ఇది పలానా ఎక్స్ప్రెషన్లో ఇబ్బంది అలాంటివి ఉండవండి. ఒకసారి థాట్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే నేను ఈ సక్ ఈ గివెన్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉంటాను, నేనే అయితే ఆ లక్షణాలు ఉన్న ఆ లిమిటేషన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే ఎలా బిహేవ్ చేస్తాను అంతే. అది ఒకసారి ఓపెన్ చేస్తే దాని తర్వాత తద్దుకుంటూ కాన్షియస్ సబ్ కాన్షియస్ లెవెల్ అండి అంత వెళ్ళిపోతుంది. అలాగా ఆ విధంగా మంచి మంచి ఇంప్రొవైజేషన్లు చేశారు, గొప్ప ఇంప్రొవైజేషన్లు చేశారు. అంతకన్నా గొప్పగా సినిమాలో వాళ్ళు చేసిన ఇంప్రొవైజేషన్ అంత గొప్పగా కూడా సినిమాలు చేయరు. మామూలు కాలేజీలు కాదుగా, అది వేరు కదా, లిమిటెడ్ కదా. రాజేంద్ర ప్రసాద్ బాగా అరిచేదాన్ని నేను. తిట్టేవాళ్ళ బాగా తిట్టే. రాజేంద్ర ప్రసాద్ సుధాకర్ ఉన్నాడు, భానుచంద్ర సుధాకర్ లేదా లావుగా ఉంటాడు, వాడిని తెగ తిట్టేదాన్ని. కానీ వాడు ఇంకా తిట్టించుకోవాలనుకునేవాడు. కామెడియన్ సుధాకరే. తర్వాత చిరంజీవి బయస్ వచ్చాను. చిరంజీవి కూడా మొదట్లో అతను సరిగా చేయకపోతే అరిచేదాన్ని. తర్వాత చాలా బాగా పికప్ చేసాడండి అతను. ఆ మూమెంట్ అనే దాన్ని నేను ఇలా చేయకూడదు అయ్యా, ఇలా కావాలని చెప్తే విత్ ఇన్ 3 మంత్స్ లో పికప్ చేసేసాడు అతను. చేసి బ్రహ్మాండంగా చేశాడు. తర్వాత బాగా అండర్స్టాండ్ చేసుకుని ఇంప్రూవ్ బ్రహ్మాండంగా చేసేవాడు. చాలా ఈజీ వచ్చేసింది. చాలా బాగా చేశాడు. చాలా క్లాస్లో కూడా బాగా క్యారెక్టర్ ఇంప్రొవైజేషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని బాగా చేసేవాడు అనమాట. రజనీకాంత్ పరిస్థితి? రజనీకాంత్ కూడా ఇప్పుడు ఏంటంటే అండి, సిస్టంలో ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా మంది అనుకుంటారు డైలాగ్ ఇలా చెప్పాలి, నువ్వు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని చెప్తారు. అర్థం ముందు నటన చూపిస్తారు, పెద్దవాళ్ళు కూడా చెప్తారన్నమాట. కానీ అర్థం ముందు నటన ఏమిటండి, మీ కళ్ళ ముందు ఎదురుకుండా ఉంటే మీరే కనపడుతున్నారు నాకు. అంతే, నేను ఇటు తిప్పి మీరు కనపడరుగా. అలాగే అద్దం ముందు కూర్చుంటే నాకు నా రూపమే కనపడుతుంది, నా కన్ను ఇటు తిప్పానంటే నాకు నా మొహం కనపడదు. అవును. సో కనుక అది సాధ్యం కాదు. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇది థాట్ ప్రాసెస్. మనం ఎవరం కూడా ఉన్న పరిస్థితుల్లో బిహేవ్ చేస్తాం. ఆ బిహేవ్ చేయడానికి ఆ థాట్ ప్రాసెస్ తీసుకుంటే సరిపోతుంది. అది స్టాన్స్వర్స్కి గొప్పతనం. అది ఆయన ఈ భావితరాలకు ఇచ్చినటువంటి గొప్ప. ఇక టెక్నిక్ అంటారా, ఇవాళ ఒకలా చేయొచ్చు, రేపు ఇంకోలా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేసినా అల్టిమేట్గా దిస్ ఈజ్ ఎ కాన్షియస్ టు సబ్ కాన్షియస్ ప్రాబ్లం. మనం ఎప్పుడూ కూడా హ్యూమన్ ఎమోషన్స్ని చూడడానికి ఇష్టపడతాం, హ్యూమన్ ఎమోషన్స్కి రియాక్ట్ అవుతాం. జంతువులు ఏమైకి ఏమో మీరు బోర్న్ ఫ్రీ చూసే ఉంటారు, బోర్న్ ఫ్రీలో జంతువులు అలా వెళ్ళిపోతుంటే బాధగానే ఉంటుంది మనకి. సో అక్కడ కూడా మనకి సెంటిమెంట్ వాటి మీద వర్కౌట్ అయితే మనుషులు ఎంత వీక్గా చూడండి. ఆ కాన్స్టెంట్గా ఎప్పుడు ఇలాగే నడుస్తుంది. సో ఇప్పుడు మీ అనుభవం ప్రకారం చెప్పండి, నటుల్ని ఉత్పత్తి చేయొచ్చా లేకపోతే తీర్చిదిద్దవచ్చా? తీర్చిదిద్దొచ్చు అండి. ఒక ఆయన అన్నట్ట, ఒక శిల్పిని పట్టుకుని అబ్బాబ్బా ఏం శిల్పం చెక్కారండి, ఏం సృష్టి అండి, అపూర్వమైంది మీ సృష్టి అన్నట్టు. నాయన శిల్పం రాతిలో ఉంది, అక్కర్లేని రాయి తీసేసాడు. అంతకన్నా గొప్ప మాట ఉందండి. అంతే కదా, కరెక్ట్. అక్కర్లేని రాయి తీసేశాడు. కన్ను మీద అక్కర్లేని రాయి తీసేస్తే కన్ను బయటపడింది, ముక్కు మీద అక్కర్లేని రాయి తీసేస్తే ముక్కు బయటపడింది. బస్ ఇదే ఇంతే జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు బోర్న్ యాక్టర్, నాకు లోపల ఉందండి. లోపల ఉంది, ఏంటి అది ఉన్నది? మన బాడీలో, మన ఆలోచనలో మనకు ఉన్నటువంటి మనకు నిజంగా ఉన్న దీన్ని ఎలాగ ఇంప్రూవ్ చేస్తాం, ఎలాగ ఇంప్రూవైజ్ చేస్తాం, ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తాం, వ్యక్తీకరిస్తాం, ఆ వ్యక్తీకరించడమే యాక్టింగ్. అది ఒక పద్ధతిలో అందరూ ఎవరు మట్టుకు వాళ్ళు చేయగలరు. ఆర్కే గారు ఆర్కే పద్ధతిలో చేయగలరు,
ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పద్ధతులు చేయగలరు, ఎవరు మట్టుకు వాళ్ళు చేస్తారు అంతే. సో బట్ వీళ్ళందరిలో గురించి వచ్చినప్పుడు మీ మనసులో మీరు ఎవరికి అసెస్మెంట్ బాగా ఇచ్చేవాళ్ళు అంటే, వీడు ఖచ్చితంగా వీడు పైకి వస్తాడు, వీడికి అవకాశాలు ఉన్నాయి అని మీరు ఈ బ్యాచ్లో 7-8 మందిలో? మా ఫస్ట్ బ్యాచ్కి అప్పుడు అందరూ విశ్వనాథ్ గారు వాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళు ఈ వచ్చే డైరెక్టర్లు వచ్చి బాలచంద్ర గారు ఎగ్జామినర్గా వాటిగా వచ్చి చూసేవాళ్ళు. ఇక్కడ కూడా ప్రకాశ్రావు గారు వాళ్ళు ఎక్సలెంట్ జడ్జ్ చేసుకుని వచ్చేవాడు. వచ్చినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయితే వాళ్ళు వేషం ఇచ్చేవాళ్ళు. ఓకే, అలాగే బ్రేక్ అవుతూ వచ్చింది. ఇంత గొప్పగా అవుతుంది, అంత గొప్పగా అవుతుంది మాత్రం ఊహించిన మాట కాదు. ఓకే, సాధ్యమవుతుంది, అది వాళ్ళ అదృష్టం అనండి, లేకపోతే వాళ్ళ తాలూకు డెడికేషన్ అన్న ఉండి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఎక్స్టర్నల్ బిహేవియర్ చాలా హెల్ప్ చేసిందండి. కొంతమందికి ఆ బిహేవియర్ లేదు, వాళ్ళకి ఎంతసేపు కొంచెం ఆరోగ్యంగా బిహేవ్ చేయడం, వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న పద్ధతిలో వెళ్ళడం మూలంగా వాళ్ళు దూరం అయ్యారు. అది కొంతమంది దాని మీదే ఉన్నారు అనుకోగా ఉండి వృత్తిని నమ్ముకుంటాం వల్ల అనుకో వచ్చింది ఆటోమేటిక్గా. అదే అంటున్నా, వృత్తిని నమ్ముకుని అనుకోకుండా వల్ల అవకాశాలు అందిపుచ్చుకుంటా వచ్చారు అంతే. తలపొకరుగా ఉంటే పోయారు, లేదా వేరే వ్యసనాలకు అలవాటు పెడితే పోయారు, పోయారు అంతే కదా? అంతే అంతే, కరెక్ట్. సో బేసిక్గా వీళ్ళకి కావాల్సింది అదృష్టమైనా లేకపోతే టాలెంటా? మీలో టాలెంట్ అన్నది అందరికీ ఉంది సార్, లేని వాళ్ళు లేరు. కానీ ఆ టాలెంట్ బయటకు రావాలి, వ్యక్తీకరించడం నేర్చుకోవాలి ఒకటి. రెండోది, ఎంత టాలెంట్ ఉన్నా ఎంత గొప్పవాడైనా తలపొకరుగా ఉన్న అడ్డగోలుగా బిహేవ్ చేసేవాడిని టాలరేట్ చేయరు. అవును, కరెక్ట్. యూ హ్యావ్ టు బి హంబుల్గా ఉండాలి, మనుషులు మనుషుల్లో ఉండాలి. అది ఇదే ఎంతో పెద్ద చెట్టుకు మామిడి పళ్ళకి రాళ్ళు తగులుతాయి అన్నట్టుగా, మరి మామిడి కాయలు ఉన్నాయి కనుక రాళ్ళు తగులుతాయి, తగలపో లేకపోతే ఉండవు కదా. కనుక దానికి బరువు వచ్చి దానికి కాయలు కాస్తుంటే వాళ్ళు చాలా వినయంగా వంగి ఉండడమే పద్ధతి. అటు ఇటు ఊగితే రాళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు ఇట్లాగే ఎందుకంటే అదృష్టం అంటే, రాజీవ్ విషయం వచ్చినప్పుడు కూడా ఇదే షోలో సొమ్ము కూడా ఉంది, ఏంటంటే ఆయనకి టాలెంట్ ఉంది కానీ అదృష్టం అంత కలిసి రావాల్సినంత అవకాశాలు రాలేదని. మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? కాదండి, రాజీవ్కి చాలా మంచి వ్యవస్థ అవకాశాలు వచ్చింది, నాకు రాలేదు. నేను ఎక్కడో ఓసేది కదో, లేకపోతే చెడగొట్టుకున్నామని చెప్పారు. అదొకటి, అడివి అప్పుడప్పుడు ఒక సినిమా వచ్చినా అదంతటితో ఆగింది, అడివి డ్యూటీలు. అవును, రాజీవ్ ఏ వేషం ఇచ్చినా ఈజ్ యూటిలైజ్ టు మ్యాక్సిమం. అవును, ఆ ముఖ్యంగా బట్టి విక్రమార్క గానీ లేకపోతే ఇంకా కొన్ని సినిమా ఉన్నాయి మంచి మంచి క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేసేవాడు, న్యాయం పూర్తిగా 100% చేసేవాడు. అతనికి అది కాదు ప్రాబ్లం, అతనికి ప్రాబ్లం అంటే సక్రమ కాలం కలిసి రావడం అంటారు చూడండి, ఆ ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఎందుకంటే కాలం నా టైంలో కలిసి వచ్చినంతగా ఈ టైంలో కలిసి వచ్చేటట్టుగా లేదు. ఎందుకంటే డైరెక్టర్ పరిస్థితి అట్లాగే ఉంది, యాక్టర్ పరిస్థితి అట్లాగే ఉంది, అంతేగా. అది ఎవరు ఎందుకు ఏది హిట్ అవుతుందో తెలియదు, ఏది ఫట్ అవుతుందో తెలియట్లేదు ఎవరు. అంతేకాదండి, వీళ్ళకి అసలు ఏమి ఏది సబ్జెక్టు నాకు ఉపయోగపడుతుందని చెప్పగలిగే పరిస్థితులు లేరు. అవును, వాళ్ళందరు నాలెడ్జ్ కూడా హాఫ్ నాలెడ్జ్తో ఉన్నామండి. అవును, ఇప్పుడు నేను డైరెక్షన్లో తప్పుకోవడం కూడా హాఫ్ నాలెడ్జే కారణం. హాఫ్ నాలెడ్జ్ అంది చాలా అసలు ఆడియన్స్ భరించరు. అవును, అది కరెక్టే, అది వాళ్ళకైతే తెలుస్తుంది కదా, మనకే నాలెడ్జ్ ఉందనేది చూసేవాడికి తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మీ శిష్యులందరూ మీతో ఇప్పటికే సంబంధాలు బాగానే ఉంటాయా? అంటే వాళ్ళు బిజీగా ఉంటారు, లేనప్పుడు అట్లు వస్తుంటారు, బ్రహ్మాజీ కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ. చిరంజీవి ఒకసారి ఇంటికి వచ్చాడు, ఇక్కడ హైదరాబాద్లోనే వచ్చి తెల్లవారుజామున వచ్చాడు. విత్ ఇన్ 1 అవర్ లోపల ఇంటి చుట్టూ జనం ముగిపోయారు తెలుసుకుని. అప్పుడే కొత్త పిక్చర్ రిలీజ్ అయింది, చూసి అయ్యా నువ్వు కాస్త బయటకు వచ్చి దర్శనం ఇవ్వబు అని చెప్పి చెప్పాను, చెప్తే ఇచ్చాడు. తర్వాత ఇన్స్టిట్యూట్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాం, ఈ ఆవతి ప్రసాద్, శివాజీరాజు, ఈ బ్రహ్మజీ వీళ్ళందరూ అక్కడ స్టూడెంట్స్, అచ్యుత వీళ్ళందరూ. అప్పుడు వాళ్ళ బ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇంకా తీసుకెళ్ళి చూపించాను, అక్కడికి జనం వచ్చేసారు, కారు చుట్టుముట్టాడు ఇవన్నీ చేశారు. అప్పుడు నేను చెప్పాను, దయచేసి నువ్వు మా ఇంటికి రావద్దు బాబు, నీకు పోలీసులు ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడతాము, కావాలంటే ఎప్పుడన్నా నువ్వు నన్ను మమ్మల్ని చూడాలి అని అనుకుంటే ఒకసారి ఫోన్ చేస్తే నేనే వస్తా, నిన్ను కాపాడడానికి మాత్రం మా దగ్గర ఇక్కడ ఎవరు లేదు జనం అని చెప్తే, తర్వాత ఇంటికి పాపం డాక్టరేట్ వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత పిలుచుకున్నాడు, ఇంటికి పిలుచుకున్నాడు, వచ్చాడు, చూశాడు, బాగా మాట్లాడాడు, చాలా అంతే అన్నారు.
రాజేంద్ర ప్రసాద్ అయితే మామూలుగా వచ్చేస్తుంటారు బ్రహ్మాజీ గాని రాజేంద్ర ప్రసాద్ గాని శివాజీ రాజు వీళ్ళందరూ మామూలుగా వస్తారు, వెళ్ళిపోతుంటారు, చూస్తుంటారు, అది చేస్తుంటారు. ఓకే, సో వాళ్ళు అంటే గురు శిష్యుల బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది గురు శిష్యుల బంధం అనడం కన్నా ఇది హ్యూమన్ రిలేషన్షిప్స్, అవి మెయింటైన్ అవుతున్నాయి. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు అందరం కలిసి ఎవరైనా స్టూడెంట్స్ వస్తే ఏదో వంట చేసుకోవడం, తినడం, ఇవలాంటి అన్ని అలవాట్లు ఉన్నాయి కనుక వాళ్ళకి ఎప్పుడు దే ఆర్ నాట్ ఎవీ. చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే వాళ్ళు, అయ్యో వాళ్ళే వంట చేసేవాళ్ళు. ఎవరెవరు చేసేవాళ్ళు? రాజేంద్ర ప్రసాద్ చేసేవాడు ఎక్కువ వంట. రాజేంద్ర ప్రసాద్ చేసేవాడు, మిగిలిన వాళ్ళు కూడా కొంత మంది చేసేవాళ్ళు. వచ్చి వంటలు చేసుకొని తినేది. నేను అడిగారు ఇంట్లో ఉంటే వీళ్ళందరూ ఇంటికి వచ్చి బాగా ఫోన్ చేసి అన్ని తప్పుడు కాకుండా పెట్టేవాళ్ళు అన్నమాట. కడిగేసి పెట్టేవాళ్ళ అన్ని. నాకు వాసన వస్తుందేమో అని అంటే నేను అందుకని అందరూ చప్పుడు కాకుండా వండుకుని తినేసి అన్ని చప్పుడు కాకుండా అన్ని ఇక్కడ పెట్టేసి పోయేవాళ్ళు. మీకు దాచి పెట్టేవాళ్ళు వండుకొని అట్లా కాలక్షేపం నుంచి వచ్చేటప్పుడు. మరి ఇప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ గుర్తుకొచ్చింది, మరి మీరు ఆవిడేమో నాన్ వెజ్ తినరు వండరు, మీరు ఎట్ట ఇబ్బంది పడేవాళ్ళు? మరి నేనే వండుతా అంటే అప్పుడు ఒకసారి బాగా నాన్ వెజ్ వండగలండి. అవునా? ఇప్పుడే హాలీవుడ్ చెప్పండి చేద్దాం. అయితే తర్వాత వంట మనిషి ఉంది చేసి పెడుతుంది. కానీ మీరు సైన్స్ కలిగే వాళ్ళ, నాన్ వెజిటేరియన్ తింటారు? నాకు అలాంటిది ఏమి లేదండి. చిన్నప్పటి నుంచి కూడా నేను నా 11-12 సంవత్సరాల నుంచే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చా, అంటే డాన్సర్గా వచ్చాను నేను. అసలు ఇక్కడికి రావడం కూడా హైదరాబాద్ కూడా 1957లో సెమినార్ జరిగింది డాన్స్ ప్రోగ్రామ్. అప్పటికి నేను ఆంధ్ర రాష్ట్రం అయినప్పుడు కూడా డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. 1953కి నేను ఆంధ్ర రాష్ట్రం అయినప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాను. 56 ఇక్కడైనా 57లో ఇక్కడికి వచ్చి ఇచ్చిన తర్వాత ఇక్కడికి చూసి ఇక్కడ మా సిస్టర్కి ఏదో ట్రైనింగ్ అది సెంటర్ చూసి జాయిన్ చేసి మా నాన్నగారు రిటైర్ అయిపోతే నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాను. ఓకే, అప్పుడు సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా డాన్స్ ప్రోగ్రామ్తో పాటు మోదుకర్ జాన్సన్ అని ఆయన ఒక ఉండేవాడు, ఆయన చనిపోయినాడు. ఆయన ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ పనిచేసేవాడు. అతను నన్ను ఏం చేశాడంటే నాటకంలోకి రమ్మని చెప్తే నేను రానని చెప్పాను. నాకు వద్దు బాబు, నాకు డాన్స్ వర్క్ చాలని చెప్పాను. కానీ అలా కాదు, తప్పకుండా రావాలని చెప్పి ఒక నాటకంలో వేయించాడు. తర్వాత కన్యాశుల్కం అని నాటకం తీసుకున్నారు మా గురుగారు ఏఆర్ కృష్ణ గారు, రఘువీర రామకృష్ణ గారు. దాంట్లోకి రమ్మని నన్ను పిలిచారు బిచ్చమ్మ వేషానికి. పేరు వినగానే నాకు అసహ్యం వేసి నేను రానన్న, ముందు బాబు నాకు విచ్చం ఉందని. కాదు అట్లా కాదు, తప్పకుండా రావాలని పిలిచిపోయింది. మా నాన్నగారిని నన్ను తీసుకెళ్ళాను, తీసుకెళ్ళి నాకు మీనాక్షి వేషం ఇస్తాం నీకు అని చెప్పి తీసుకెళ్ళాను. సరే అని వెళ్ళా. అక్కడ గోపాలస్వామి నాయుడు గారు, అబ్బురు రామకృష్ణరావు గారు, ఏఆర్ కృష్ణ శర్మ గారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. నన్ను చూడగానే బుచ్చమ్మ వచ్చింది, బుచ్చమ్మ వేషానికి పిల్లలు వచ్చేసింది. ఓకే, అమ్మ నాకు బుచ్చమ్మ విషమా అని చెప్పి బయటకు వచ్చి నేను చేయనట్టే బాగా రిక్వెస్ట్ చేసి వాళ్ళంతా బలం తీసి మా నాన్నగారు కూడా చేయమ్మా అని అన్నారు. సరే ఎట్లాగో నాకు ఇష్టం లేకపోయినా ఒప్పేసుకొని. అప్పుడు ఆయన ఉన్న రావణ పంతులు గారు, ఆయన సినిమాలో కూడా అగ్నిహోత్రరావు దాని లేశారు. రామచంద్ర కశ్యప్ గారు, రావణ పంతులు గారు ఇద్దరు నన్ను ఆ బుచ్చమ్మ వేషాన్ని కూర్చోబెట్టి హోటల్లో అన్ని డైలాగులు అన్నీ చెప్పించి ఇలా చేయాలి, అసలే భయం నాకు ఆ వేషం పట్టుకోవాలంటే. ఆ భయంగా చేస్తూ వచ్చేదాన్ని అనమాట. చేస్తూ వచ్చేసిన తర్వాత జనవరి 60లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వేసాం కన్యాశుల్కం. వేసిన తర్వాత అక్కడికి సానమ నరసింహరావు గారు, మినిస్టర్స్ అందరూ చాలామంది వచ్చారు. నాకు బుచ్చమ్మ గురించి ఇంత బాగా అనుకుంటారు నాకు తెలీదు. అంతా అయిపోయినాక అందరూ నన్ను కంగ్రాచులేషన్ చేయడానికి వచ్చారు. అసలే భయపడుతూ చేసిన మనిషి. వచ్చిన తర్వాత వచ్చేసాను. ఆయన పొద్దున్నే మా గురుగారు రామకృష్ణ గారు వచ్చి, చూడు పేపర్ చూడు చూడు లక్ష్మ ఎట్లా ఉందో అన్నారు. ఏమంది ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతిలోనే. ఆంధ్రజ్యోతిలో ఏమన్నా దాంట్లో ఏమి రాసినారంటే అగ్రతాంబూలములు అని రాసి కుమారి లక్ష్మి. తర్వాత సోమేశ్వరరావు గారు కర్ణాటక శాస్త్రులు, రాళ్లపల్లి ఆయన శిష్యుడు, ఈ ముగ్గురు పేర్లు దాంట్లో ఉన్నాయని. శిష్యుడు వేషం, శిష్యుడు వేషం దాంట్లో చూసావా, మా అందరి పేర్లు రావు కానీ నీ పేరు మాత్రం వేశారు. అంటే నువ్వు బుచ్చమ్మ వద్దన్నావు కదంటే నాకు అంత పెద్ద నాటక అనుభవం ఏమి లేదు అప్పట్లో. ఆ తర్వాత చూసి ఇంకా అప్పటి నుంచి నన్ను బుచ్చమ్మగా పర్మనెంట్గా దాంట్లో ఫిక్స్ చేశారు. గురుజాడ అప్పారావు గారు సృష్టించుకున్న కన్యాశుల్కం బుచ్చమ్మ ఈరోజు ప్రత్యక్షమైనట్టుగా రాసినట్టు రాసి చెప్పేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏఆర్ కృష్ణ గారు నాట్య విద్యలో చేరమన్నారు. నేను చదువుకుంటూనే సినిమాలు ఏమి యాక్ట్ చేయలేదా?
చేశాను కానీ చాలా తక్కువ చేశాను. అదే ఒకటో రెండో చేసేటన్నారు కదా. అంటే ఏదో చేసింది అంటే ప్రేమబంధం ఒకటి చేసింది ఆయన నా కళ్ళు మళ్ళీ జయప్రద మదరు మదరు తర్వాత నిజం నాటకం చిన్న ఈయన చేసిన పిక్చర్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. మృణాల్ సేన్ డైరెక్టర్ బెంగాలీ డైరెక్టర్ ఆయన ఆధ్వర్యంలో ఒక ఊరి కథ అని తీశారు కదా ఆ ఒక ఊరి కథలో నేను అసోసియేట్ గా పనిచేస్తూనే ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేయాల్సి వచ్చింది చేశాను. మాస్టర్ కాపురంలో నేను పెద్ద మేజర్ రాజేంద్ర ప్రసాద్ హీరో అంటే కులం మీద దాంట్లో బ్రాహ్మణి క్యారెక్టర్ వేశాను. తర్వాత పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతికి అత్తగారు వేశాను. కొబ్బరి బొండం కూడా రాజేంద్ర ప్రసాద్ కొడుకు దాంట్లో చేశాను.